బ్లూల్యాండ్ అడవిలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. నీలం రంగు పిచ్చుక దాని భర్తతో కలిసి దాని గూటిలో కూర్చుని ఉంది. ఇంతలోనే అక్కడికి ఒక ఏనుగు ఇంకా రాబందు వచ్చాయి. అరే, ఈ ఏనుగు ఇక్కడికెలా వచ్చింది? మన అడవిలో ఒక్క ఏనుగు కూడా లేదు. రాము ఏనుగు, ఇదే ఆ నీలం పిచ్చుక? అయితే తనే నా నీలం పిచ్చుక. అలా అని ఆ ఏనుగు చెట్టుని గట్టిగా గుద్దడం మొదలుపెట్టింది. అయ్యో ఏనుగు, నువ్వేం చేస్తున్నావు? నా గూటిని ఎందుకు పడేయాలని చూస్తున్నావు? నేను నీకు ఏం అపకారం చేశాను? ఏనుగు ఆ చెట్టుని కింద పడేసింది. ఆ తర్వాత నీలం పిచ్చుక ఉండే గూటిని కాళ్లతో తొక్కేసింది. అయ్యో, నువ్వు ఇలా ఎందుకు చేసావు ఏనుగు? అయినా నా ఇల్లు పడగొడితే నీకేం లాభం వస్తుంది? నేను నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు అడవి నుండి దూరంగా వెళ్ళిపో. నీ కారణంగా మా అడవికి చాలా నష్టం జరుగుతుంది. ఇంతలోనే చిలుక, గోరింక, ఇంకా పావురం కూడా అక్కడికొచ్చాయి. ఒక విషయం చెప్పు, నీలం పిచ్చుక కారణంగా నీకు ఏ నష్టం జరిగింది? నీలం పిచ్చుకను పట్టుకోవడానికి చాలా దూరం నుండి వేటగాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే పట్టణంలో తనకి బాగా రేటు ఉంది. ఎప్పుడైనా వేటగాళ్ళు నిన్ను పట్టుకోవడానికి అడవికి వస్తారో, అప్పుడు వాళ్ళ మధ్యలో మా అడవిలో విశ్రాంతి తీసుకుంటారు. అలాగే ఎన్నో జంతువుల్ని వేటాడుతారు. ఇలా జరగడానికి కారణం కేవలం నువ్వే. అందుకే మా అడవి రాజు నిన్ను తరమమని ఆదేశమిచ్చారు. నువ్వు ఇక్కడ ఉండకపోతే నిన్ను వెతుకుతూ ఏ వేటగాడు ఇక్కడికి రాడు. వేటగాడు ఇక్కడికి రాకపోతే మా అడవిలో ఉండే అవసరం కూడా ఉండదు. అలా మా అడవిలో ఉన్న జంతువులు బ్రతికిపోతాయి. ఏనుగు మాటలు విని మిగతా పక్షులకి చాలా బాధ కలిగింది. ఇంకా నీలం పిచ్చుక కళ్ళల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి. నేను రోజు వచ్చి అడవిలో చూస్తాను. ఒకవేళ నువ్వు ఇక్కడ కనిపిస్తే నేను వెళ్ళి మా యువరాజుకి చెబుతాను. ఇంకా ఈసారి తను నీకు మరణశిక్ష వేస్తారు. ఈ మాట విని నీలం పిచ్చుక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జరిగిన 15 రోజుల వరకు గ్రీన్లాండ్ అడవిలో జంతువులు ఇంకా పక్షులు చాలా సంతోషంగా ఉన్నాయి. రాము ఏనుగు తోటలో కూర్చొని ఉంది. ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నాను, మజా వచ్చింది. అప్పుడే ఒక చిన్న పిచ్చుక వచ్చి దాని వీపు పైన కూర్చుంది. కాని ఏనుగుకి దాని గురించి తెలియలేదు. ఆ పిచ్చుక దాని ముక్కుతో ఏనుగు వీపుని గట్టిగా పొడిచింది. దానివల్ల రాము ఏనుగుకి చాలా నొప్పి కలిగింది. అయ్యో దేవుడా, ఎవరో నా నడుముకి ఇంజెక్షన్ వేశారనిపించింది. పిచ్చుక దాని పని చూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఒక ఎలుగుబంటి అక్కడి నుండి వెళుతూ ఉండగా రాము ఏనుగు గట్టిగా ఏడవడం చూసి పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అరే రాము ఏనుగు, నీకు ఏమైంది? నీకు అనారోగ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే నీ నడుము మీద నీలి రంగు ఎందుకు వస్తుంది? పొరపాటున నువ్వేమైనా విషమైన వస్తువు తినలేదు కదా? లేదు, నేను అలాంటిది ఏమీ తినలేదు మిత్రమా. నేనిప్పుడే వెళ్ళి షేర్ఖాన్ని పిలుచుకొస్తాను. బహుశా ఆయనకి దీని గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చు. అలా అని ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది కాస్త దూరం వెళ్ళుంటుందంతే అదే చిన్న పిచ్చుకు వచ్చి దాని భుజం మీద ముక్కుతో గుచ్చింది. ఆ తర్వాత ఎలుగుబంటికి కళ్ళు తిరగడం మొదలైంది. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఎలుగుబంటి భుజం కూడా నీలం రంగులోకి మారడం మొదలయ్యింది. అలాగే దానికి నీరసంగా అనిపించింది. కాసేపటి తర్వాత జిరాఫీ చెరువులో నీళ్లు తాగి తిరిగి దాని ఇంటికి వెళుతూ ఉండగా దానిపైన కూడా ఆ చిన్న పిచ్చుక కూర్చుని దాని మెడ మీద కూడా పొడిచింది. ఇంకా నెమ్మదిగా నల్ల చిరుతపులి, జింక, ఇంకా రాబందు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అలాగే మిగతా జంతువులన్నీ భయంతో వణికిపోయాయి. అడవికి రాజైన షేర్ఖాన్కి ఈ విషయం గురించి తెలిసిన వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న అన్నింటినీ షేర్ఖాన్ ముందు నిల్చోబెట్టాయి. జంతువులన్నీ అలా అనారోగ్యంతో బాధపడ్డం చూసి తనకి కూడా బాధ కలిగింది. ఈ అడవికి రాజైనప్పటికీ నేనేమీ చేయలేకపోతున్నాను. ఒకవేళ నేను వెంటనే ఈ అనారోగ్యానికి చికిత్స కనిపెట్టలేకపోతే నా అడవిలో ఉన్న జంతువులన్నీ అంతమైపోతాయి. ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉన్న లాభం లేదు.
ఈ జంతువులన్నింటినీ ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు, మన అడవిలోకి ప్రవేశించే ప్రతి మనిషిని ఇంకా జంతువును కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. నాకెందుకో ఇదేదైనా వ్యాధి ఉండొచ్చు, లేదా ఎవరైనా కుట్ర పనితో ఉండొచ్చు అనిపిస్తోంది. ఇంకా అన్నీ షేర్ఖాన్తో మాట్లాడాయి. షేర్ఖాన్ ఈ వ్యాధి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా 2 రోజుల తర్వాత తిరిగొచ్చాడు. అక్కడ ఉన్న జంతువుల ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అందరూ షేర్ఖాన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని తన వైపే చూస్తున్నాయి. ఇంకోవైపు ఆ చిన్న పిచ్చుక కూడా ఒక చెట్టు మీద కూర్చుని చూస్తుంది. నాకు తెలిసి ఇంకా నేను దూరంగా ఉండే అడవులకి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటా. ఈ వ్యాధి గురించి చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూడా ఎవరికేం తెలీదు. అప్పుడే ఆ చిన్న పిచ్చుక అన్నింటి ముందుకు వచ్చి ఒక రాయి మీద కూర్చుంది. అరే, ఎంత చిన్న పిచ్చుక! అవును, నేను చిన్న పిచ్చుకని. అలాగే మీ అడవిలో జంతువులు అనారోగ్యానికి గురయ్యారు కదా, దానికి కారణం కూడా నేనే. అరే, కానీ నువ్వు అలా ఎందుకు చేశావు? నీకు మాతో ఏ శత్రుత్వం ఉందని అలా చేశావు? బాగా గుర్తు తెచ్చుకోండి, కొద్ది రోజుల ముందు మీ రాము ఏనుగు అలాగే రాబందు కలిసి బ్లూలాండ్ అడవిలో ఉన్న నీలం పిచ్చుక గుడ్డిని పగలు కొట్టేశారు. అంతేకాదు, తను అక్కడ నుండి వెళ్ళిపోయేలా చేశారు. అలా చేయమని నాకు మా రాజు చెప్పాడు. నా ఇష్ట ప్రకారం నేను అలా ఎప్పుడు చెయ్యాలనుకోలేదు. రాజు చెప్పడం వల్ల చేసినా అది తప్పు కదా. నేను ఆ నీలం పిచ్చుక బిడ్డని. మీరు అలా చేసినప్పుడు నేను పక్కనే దాక్కొని అన్నీ చూస్తున్నాను. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మా అమ్మకి జరిగిన అవమానానికి తప్పకుండా పగ తీర్చుకోవాలని. నువ్విచ్చిన ఆదేశాల కారణంగా మా అమ్మ ఒక కొండ పైన నివసిస్తుంది. అక్కడ తనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ ఇప్పుడు మీరందరూ ఇబ్బంది పడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పుట్టుకతోనే నా ముక్కుకి ఒక శక్తి ఉంది. ఇందులో నుండి చాలా ప్రభావం కలిగిన విషం బయటకొస్తుంది. నేను దాని అవకాశంగా తీసుకొని వీళ్ళందరికీ ఆ విషం ఎక్కించాను. ఈ మాట విని జంతువులన్నీ దానిని విచిత్రంగా చూడ్డం మొదలుపెట్టాయి. ఆ తర్వాత షేర్ఖాన్ ఇలా అన్నాడు. మీ అమ్మని అడవి నుండి బయటికి పంపించమని ఆదేశం ఇచ్చింది మా అన్నయ్య. నాకు ఆ విషయం గురించి తెలిసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి తనని అడవి నుండి బయటికి పంపించేశాను. అప్పటి నుండి నేనే ఈ అడవికి రాజుని. తను మీ అమ్మకి చేసిన అన్యాయానికి శిక్ష మేము తనకి ముందే విధించేశాం. ఈ మాట విని చిన్న పిచ్చుకకి బాధ కలిగింది. నన్ను క్షమించండి, నేను పగతో రగిలిపోతూ అనవసరంగా మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు చెప్పు, నీ ముక్కు నుండి వచ్చిన విష ప్రభావం ఈ జంతువుల మీద నుండి ఎలా పోతుంది? దీని చికిత్స కేవలం మా అమ్మ దగ్గరే ఉంది. తను తన ముక్కుతో ఈ జంతువులని కేవలం ముట్టుకుంటే చాలు, ఆ విషం దానంతట అదే తగ్గిపోతుంది. ఇంకా వీళ్ళకి నయమైపోతుంది. నేను వెంటనే మా అమ్మని తీసుకొస్తాను. చిన్న పిచ్చుక దగ్గర దగ్గరగా 2 గంటల్లో దాని తల్లిదండ్రులతో కలిసి అక్కడికి చేరుకుంది. నీలం పిచ్చుక, మా పాతరాజు నీకు చేసిన అన్యాయానికి మేము నిన్ను క్షమాపణ కోరుతున్నా. దయచేసి నా అడవిలో ఉన్న జంతువులన్నింటినీ బాగుచేయి. షేర్ఖాన్ మాట విని నీలం పిచ్చుక జంతువులన్నింటినీ దాని ముక్కుతో తాకింది. అప్పుడు జంతువులన్నింటి మీద ఉన్న నీలం రంగు గాయాలు మాయమైపోయాయి. అవన్నీ క్షేమంగా ఉండడం చూసి అన్నీ సంతోషించాయి. అలాగే షేర్ఖాన్ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. నీలం పిచ్చుక, మేం నీ గూడును పగలగొట్టాం, అందుకే ఇప్పుడు మేమే నీకు గూడు కట్టేస్తాం. అంతేకాదు, ఇక నుండి నువ్వు నీ కుటుంబంతో ఇక్కడే కలిసి ఉండొచ్చు. ఏమంటా, చిన్న పిచ్చుక నేను చెప్పింది కరెక్టేనా? అప్పుడు చిన్న పిచ్చుక సంతోషంగా ఇలా అంది. అవును షేర్ఖాన్, నాకు కూడా మీలాంటి రాజు కింద ప్రజల్లా ఉండటం సంతోషాన్నిస్తుంది. ఆ రోజు నుండి నీలం పిచ్చుక కుటుంబం కూడా అక్కడే సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి. అలాగే దాని కష్టకాలం కూడా సమాప్తమైంది. ప్రియమైన పిల్లలు, ఏదైనా సమస్య వస్తే మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ఎదుటి వాళ్లని దోషిగా చేసి వాళ్లకి ఎటువంటి హాని కలిగించకూడదు.